అన్ని జోన్స్లలో సినిమాలు తీసి అన్ని రకాల ప్రేక్షకులను మెప్పించాలని తప్పించే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన మెర్సల్ సినిమా ఇప్పుడు సౌత్ ఇండియా సినిమా వర్గంలో ఆసక్తిని రేపుతుంది దీపావళి కనుకగా ఈ సినిమా తెలుగు తమిళ భాషలో భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది దీపావళి కనుకగా అక్టోబర్ పద్దెనిమిదిన అదిరింది థియేటర్లోకి వస్తుంది రాజారాణి తేరి తెలుగులో పోలీసుడు సినిమాలతో స్టార్ డైరెక్టర్గా మారిన కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో అదిరిందిపై హై స్కాయ రేంజ్లో ఉంది తమిళంలో మంది హీరోలతో ఎన్నో విజయవంతమైన సినిమాలు తీసిన తెన్నాండాల్ స్టూడియోస్ బ్యానర్పై వందో సినిమాగా మెర్సల్ తెరకెక్కింది తెలుగులో ఈ సినిమాను స్టూడియోస్ స్టూడియోస్తో పాటు పవన్ సన్నిహితుడు శరత్ మరారుకు చెందిన నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా విడుదల చేస్తుంది భారీ అంచనలతో వస్తున్న ఈ సినిమాపై హైలైట్స్ గురించి ఓ లుక్ లుక్కెద్దామో మరి విజయ్ కెరీర్లో అరవై ఒకటో సినిమా మెర్సల్ అదేనండి తెలుగులో అదిరింది విజయ్ సరసన కాజల్ సమంత నిచామీనన్ హీరోయిన్లుగా నటించారు వంద కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కింది ఈ సినిమాకు ఆస్కర్ అవార్డు విన్నర్ యా రెహమాన్ స్వరాలు అందించారు బాహుబలి బజరంగ బాయిజన్ సినిమాల స్టోరీ రైటర్ విజేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథా స్క్రీన్ పే అందించడం మరో విశేషం ఇటీవల తెలుగు తమిళ భాషలో వచ్చిన స్పైడర్ సినిమాలో విలన్గా నటించి మెప్పించిన ప్రముఖ దర్శకుడు ఎస్ జె సూర్య ఈ సినిమాలోనూ విలన్గా నటించడం మరో హైలైట్ ప్రపంచ ప్రఖ్యాత లీ గ్రాండ్ రెక్స్ థియేటర్లో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉన్న ఈ థియేటర్లో ఇప్పటి వరకు దక్షిణ భారతదేశం నుంచి బాహుబలి టూ కబాలి చిత్రాలు మాత్రమే ప్రదర్శింపబడ్డాయి ప్రపంచంలో అన్ని దేశాలతో పాటు ప్యారిస్ యుఎస్ఏ లండన్ దుబాయ్ కెనడా మలేషియా తదితర దేశాల్లో ఈ సినిమా దీపావళి రోజున భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది ఈ సినిమా టీజర్కి వచ్చిన లైక్స్ ఇప్పటికే వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడంతో సినిమాపై సౌత్ ఇండియాలో భారీ హైప్ ఉంది